హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమను రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు గుత్తులుగా కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయలు ఒక పావు కేజీ ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి పసుపు ఉప్పు కారము మిరియాలు ధనియాలు జీడిపప్పు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు చిన్న అల్లం ముక్క ఇలాచి లవంగాలు రెండు అలాగే మిరియాలు ఐదు ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు అర స్పూన్ దాకా జీలకర్ర మిరియాలు లవంగం ఇలాచి కొద్దిగా జీడిపప్పు అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెడెక్కిన తర్వాత అందులోకి జీడిపప్పును వేసుకుని దోరగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి ఈ వంకాయలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత అందులోకి కట్ గుత్తులుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి జాగ్రత్తగా ఒక్కొక్క వంకాయని వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి అంతేనండి మూత పట్టుకుని మగ్గించుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇదేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్